భవిష్య జ్యోతి వీక్షకులకి devullu.com వీక్షకులకి పాఠకులకి శుభాభివందనాలు. ఇంగ్లీష్ భాషలో మనకి చాలా మటుకు ఆర్కే కాంబినేషన్ అద్భుతం అంటామండి, నిజమే. అయితే ఒకసారి ఆలోచించండి, ఇంటి పేరులో ఆరు ఉండి, ఆరు కాదండి ఆరు ఉండి, పిలిచే పేరులో మొట్టమొదటి అక్షరం ఆర్ అయ్యి మూడవ పేరులో కేఆర్లు రెండు వస్తే ఇది జీవితంలో హయ్యెస్ట్ పీక్కి తీసుకెళ్తుంది. అయితే ఆర్ కలిగించే కొన్ని కొన్ని నష్టాలు ఉన్నాయండి. ఆర్ ఎప్పుడూ కూడా గొంతుకి సంబంధించి ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తుందండి. అదేమిటో తెలీదు, ఆర్ కొంత గొంతులో ఇబ్బంది. దీన్ని మనం తెలుగులో చెప్పాలంటే కఫం, గొంతులో జాయిన్ కావటం కావచ్చు, గురక రావటం కావచ్చు, నిద్ర డిస్టర్బ్ కావడం కావచ్చు, ఆర్ లక్షణాలు అంటారండి. అంటే ఆర్ ఉండకూడని చోట కనుక ఉంటే కనుక ఈ గొంతులో శ్వాసకు సంబంధించి గురక లాంటి వాటి దగ్గర నుంచి కఫం చేరటం దాకా హెల్త్ మీద ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఇదే ఆర్ ఉండకూడని స్థానంలో ఉంటే లైఫ్లో కనీసం రెండుసార్లు యాక్సిడెంట్కి గురవ్వాల్సి వస్తుందండి. యాక్సిడెంట్ని ఇన్వోక్ చేస్తుందండి ఆర్ అనే లెటర్. అయితే ఆర్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మాత్రం అద్భుతం అండి. ఒక ఆర్కే కాంబినేషన్ బ్రహ్మాండం. ఆర్కే ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆర్కే అనే పేరు కానివ్వండి, ఎక్కడైనా అండి, బ్యానర్ కావచ్చు, స్టూడియోస్ కావచ్చు, వ్యక్తి పేరులో కావచ్చు, ఆర్కే అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్ కనుక ఉండకూడని స్థానంలో ఉంటే రోడ్డుని చూడగానే కేర్లెస్నెస్ రావటం, స్పీడ్గా వెళ్ళిపోవటం, వీలైతే బండికి దెబ్బ తగిలించడం లేకపోతే మనం కూడా దెబ్బ తగిలించుకోవటం వెరీ కామన్ అండి ఇది. సో పిల్లల పేర్లలో కానీ పెద్దవాళ్ళ పేర్లలో కానీ యాక్సిడెంట్ అయ్యేటటువంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ఆరు ఉండకూడని స్థానంలో ఉంటుందండి. దీని కాంబినేషను కే అండి. కే అనే లెటర్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా తగ్గించడానికి ట్రై చేస్తుంది. మనం రేడియోలో వాల్యూమ్ ఉందనుకోండి, తగ్గించడానికి ఎలాగైతే తిప్పుకుంటామో పేర్లో ఆర్ ఉండకూడని చోట ఉన్నప్పుడు కే ఉంటే కనుక ఈ ఆర్ తాలూకు నెగిటివ్ని ఈ కే అనేది కాస్త ట్యూన్ చేస్తుంది అంటారు. సో అందుకే రామకృష్ణ అనే పేరు చాలా పవర్ఫుల్ పేరు అంటాం. ఇదే నేను రవీంద్రకృష్ణ ఇవ్వలేను కదండి, ఇవ్వగలమా? ఇక్కడ రవీంద్ర అనే పేరులో ఆర్ఆర్ కాంబినేషన్ను యాక్టివేట్ అయిందనుకోండి లైఫ్లో యాక్సిడెంట్స్, బండితో యాక్సిడెంట్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇదండి ఇక్కడ మనకి జరిగేటటువంటి ఆర్ కాంబినేషన్లో ఇబ్బందులు. ఇకపోతే కే ఉన్నప్పుడండి, ఎప్పుడైతే కే మంచి ప్లేస్లో లేదో అనవసరమైన విషయాల మీద ధ్యాస పెట్టడం, దృష్టి పెట్టడం, పక్కవాడి జీవితం గురించి ఊరికే తొంగి చూడటం, పీపింగ్ అంటారండి. ఫారిన్లో అయితే సంథింగ్ పాపరాజీ సంథింగ్ ఏదో అంటారు. సెలబ్రిటీస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అనుక్షణం వెంటబడి ఫోటోలు తీసేసి నానా ఇబ్బందులకి గురి చేయటం. ఈ కే లక్షణం వల్ల కదండి డయానా చనిపోవటం, చాలా ఉన్నాయి. సో అన్వాంటెడ్ లెటర్స్ ఉన్నప్పుడు ఇది ప్రాబ్లము. ఇవి ఉండాల్సిన స్థానంలో ఉంటే మాత్రం ఆర్కే అద్భుతమైన కాంబినేషన్ అండి. మనము కంప్లీట్ నేమ్ పిలవకపోయినా ఆర్కే అనేటటువంటి షార్ట్ ఫామ్ వెరీ వెరీ పవర్ఫుల్. అయితే దీని లెక్కలు వేసుకోవద్దు, నాలుగు వచ్చేసింది మేడం అన్నదండి. మీకు ఎవరు చెప్పారు ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ, కే ఈజ్ ఈక్వల్ టు టూ, టూ ప్లస్ టూ 22 అవుతుందా లేకపోతే 4 అవుతుందా? లెక్కలతో మనకి సంబంధమే లేదు. ఆర్కే అదొక లెటర్ ఫార్మేషన్, అద్భుతంగా ఉంటుంది. అయితే పిల్లల పేర్లలో ఆరు ఉండాల్సిన చోట ఉంటే కనుక వీళ్ళు ఉబ్బసం కానీ ఆస్మా కానీ లేకపోతే ఇంకా వేరే రకమైన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటారండి. ఈ మరీ ఎక్కువ ఆర్లు కనుక పేర్లో వచ్చేసేస్తే కాస్త ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.